కరోనా వైరస్ నిర్మూలన నిమిత్తం తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణంలో మెయిన్ కూరగాయల మార్కెట్ దగ్గర శానిటేషన్ ఛాంబర్ ను ఏలూరు బాలు పర్యవేక్షణలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంను ముఖ్య అతిథిగా పార్లమెంట్ సభ్యురాలు వంగగీత ప్రారంభించారు. తుని శాసనసభ్యులు ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా సమక్షంలో తుని మున్సిపల్ ఆఫీసులో పారిశుధ్య కార్మికులు పరిశుభ్ర కార్యాలయంలో ఎంతో బాధ్యతగా వారు తమ విధులను నిర్వహించడం జరుగుతున్న కారణంగా ముత్తూట్ ఫైనాన్స్ వారు నిత్యావసర సరుకులు వారి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తుని టౌన్ అధ్యక్షులు రేలంగి రామనగౌడ్, పట్టణ యువత అధ్యక్షులు ఏలూరు బాలు, అనిశెట్టి సూర్యశేఖర్ రెడ్డి, కలిదిండి సత్యనారాయణరాజు, తుని ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు బోడపాటి శ్రీను, వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సోదరులు, మీ అందరికీ అభిమాన పాత్రలు, మీ అందరినీ కంటి తెరపలా చూస్తున్నాయి అనిశెట్టి రాజా గారికి. అదేవిధంగా ఇక్కడ ఉన్న పెద్దలందరికీ పేరు పేరున కమిషనర్ గారికి, పెద్దలందరికీ బాలు గారికి, చైర్మన్ గారికి అందరికీ కూడా నమస్కారాలు చెప్తూ ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి కూడా డాక్టర్స్ అన్ని శాఖల అధికారులతో పాటు పారిశుద్ధ్య కార్మికుల యొక్క సర్వీసెస్ ని చాలా బాగా చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి వారి ఇచ్చిన ఆదేశం ప్రకారము, గౌరవ మున్సిపల్ శాఖ మంత్రులు బొత్స సత్యనారాయణ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారము, మీ అధికారులు ఇచ్చిన ఆదేశాల ప్రకారము పారిశుద్ధ్యాన్ని నిర్వహించడంలో మీరు చేస్తున్న కృషిని నా తరఫున, మన శాసనసభ తరఫున, నా నగరంలో ఉండే నాయకులందరి తరఫున, మీ అధికారుల తరఫున మీ అందరికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తాను. పాండు గారు మొత్తం హాస్పిటల్ సంబంధించిన శానిటైజర్ స్టాఫ్ అందరికీ మనిషి 1000 రూపాయలు చెప్పిన ఇవ్వడం జరుగుతుంది. వారికి శ్రీ గౌరవనీయులు ఎంపీ గారు వంగ కేత గారి తరఫున నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తుంది. సహా ఇక్కడ సేవ చేస్తున్న వాళ్ళందరికీ మనిషి పేరు పట్టుకోవాలి. పాండు గారికి, వారి కుటుంబానికి, వాళ్ళ నాన్నగారికి, అందరికీ కూడా ఎమ్మెల్యే గారు మా తరఫున హృదయపూర్వకంగా ప్రెస్ చేస్తారు. వాళ్ళకి ఆర్థికంగా ఆదుకోవడానికి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ మీ స్టాఫ్ అందరూ, డాక్టర్స్ అందరూ మీరు జాగ్రత్తగా ఉండండి. వచ్చిన పేషెంట్స్ ఎవరు వచ్చినా కూడా వాళ్ళని జాగ్రత్తగా చూడండి. హాస్పిటల్లో ఎవరిని కూడా మనం నెగ్లెక్ట్ చేయొద్దు, రిజెక్ట్ చేయొద్దు. అందరికీ కూడా వైద్య సౌకర్యాలు అందించాలని చెప్పి మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి.